హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఒక రీసేల్ నార్త్ ఫేసింగ్ బిల్డింగ్తో వచ్చానండి. ఏంటి బిల్డింగ్ అని అక్వేరియం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అక్వేరియం కూడా బిల్డింగ్లోనే ఇంక్లూడ్ అయింది ఫ్రెండ్స్. అక్కడ వాళ్ళు ఓన్గా కట్టించుకున్నారండి అక్వేరియం కూడాని. మీరు హౌస్ మొత్తం చూస్తూ ఉండండి, నేను డీటెయిల్స్ చెప్తా ఉంటాను. చూస్తారు కదా అక్వేరియం మీకు బయట ఉందన్నమాట అండి. ఇది మొత్తం వచ్చి ఫ్రెండ్స్ నార్త్ ఫేసింగ్ 215 గజాలు, 32 ఇయర్స్ అవుతుంది. ఇది ఒక గెస్ట్ రూమ్ కింద అయితే ప్రొవైడ్ చేస్తారండి మనకి బయటన. చూస్తారు కదా గెస్ట్ రూమ్లోనే మనకి కబోర్డ్ వర్క్ చేయలేదు, కబోర్డ్ అయితే ఉంది. మిగిలిన బిల్డింగ్ లోపల అంతా కూడా కబోర్డ్ వర్క్ అయిపోయిందండి. ఇదైతే కబోర్డ్ వర్క్ అవ్వలేదన్నమాట. ఇందులోనే వాష్రూమ్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ ఫ్రెండ్స్, అంటే మనకి రోడ్డు నార్త్ వస్తుంది, ప్రహారీ కూడా నార్త్ గేట్ ఉంటుంది, సింహద్వారం వచ్చి నార్త్ ఉంది, ఈస్ట్ ఉందండి. మీకు ఏది కావాలో అది వాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది గెస్ట్ రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మన లోపలికి వెళ్తుందని చూడండి బిల్డింగు. ఇది ఒక హాల్ అండి. ఇది టీవీ యూనిట్. చెప్పాను కదండి బిల్డింగ్ లోపల అయితే మొత్తం కూడా మనకి కబోర్డ్ వర్క్ అయిపోయినాయని చెప్పాను కదా. ఇక్కడ ఒక వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేశారు. అట్లానే ఇక్కడ మనకి ఒక వాష్ ఏరియా వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. వాళ్ళు ఓన్గా కట్టుకున్నారండి, ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల సేల్స్ పెట్టేశారు. ఇక్కడ ఏంటో పేపర్స్ ఉన్నాయని చూస్తున్నాను నేను. ఇది ఇక్కడ నుంచి కూడా దీనికి మనకి ఈ స్టెప్కి ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. 100% వాస్తు అండి, మీకు వాస్తు విధంగా అయితే చూడక్కర్లేదన్నమాట. చూసారు కదా, ఇది ఒక హాల్ అండి. అంటే మనకి 2 హాల్ వచ్చినాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. 2 హాల్ అయితే మనకి ఇచ్చారు. అంటే మనం గెస్ట్ రూమ్ని తీసేసుకుంటే 3 BHK కూడా మనం అనుకోవచ్చు అనమాట. లేదు అంటే ఇది డబుల్ బెడ్రూమ్ అవుతుంది, అది గెస్ట్ రూమ్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటే 3 BHK అవుతుంది. సో ఇందులోది అది కూడా ఇందులోదినే. చూస్తారు కదా, ఇది సీలింగ్ వర్క్, కబోర్డ్ వర్క్ కంప్లీట్ ఫ్రెండ్స్, రెడీ టు మూవ్. చిన్న వర్క్ కూడా ఎక్కడా లేదన్నమాట. ఇది దేవుడు కదండి, దేవుడి గదిలో కూడా మనకి సామాన్లు పెట్టుకోవడానికి అయితే కబోర్డ్లు అయితే ఇచ్చేసారండి ఫుల్గాని. మళ్ళీ చూపిస్తున్నాను, మీరు చూడండి అదిగోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాగుంది కదా. కబోర్డ్ వర్క్ చాలా నీట్గా ఉంది కదా, సీలింగ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. బాగుంది ఫ్రెండ్స్. బిల్డింగ్ అయితే 2 ఇయర్స్ అయిందా అనేటట్టుగా అయితే లేదన్నమాట. ఇది ఒక బెడ్రూమ్ అండి. అంటే 215 గజాలు అంటే కొంచెం మనకి జాగా ఎక్కువ కనుక, కొంచెం ఏంటిలేండి బాగా ఎక్కువే కదా, జాగా ఎక్కువ కనుక మనకి గదులు అవి బాగా విశాలంగా వచ్చాయండి. హాల్ విశాలంగా వచ్చింది, బయట కార్ పార్కింగ్ బాగుంది. రెండు బెడ్రూమ్లు, 2 వాష్ ఏరియాలు అయితే ఉన్నాయండి. మొత్తం హౌస్ చూడండి ఫ్రెండ్స్, మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను.
సీలింగ్ వర్క్ బాగుంది కదా. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఆ బెడ్రూమ్ సీలింగ్ వర్క్ ఒకలా ఉంది, వాళ్ళు డిజైనింగ్ ఒకలా ఉంది, ఇందులో ఒకలా ఉంది. ఇక్కడ రాధాకృష్ణులు అయితే వాల్పేపర్ ఇచ్చారు మనకి. చూసారు కదా, రెండు బెడ్రూమ్స్లోకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి. అలాగే సీలింగ్ వర్క్ కూడా డిఫరెంట్ అనమాట. అంటే ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్లు అట్లానే ఇస్తారు. ఇది ఒక ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే, ఆ బెడ్రూమ్ నుంచి ఈ బెడ్రూమ్లకి కామన్గా ఒకటే అయితే వాష్ ఏరియా ఇచ్చారండి. దానికి దీనికి డోర్ ఉంటుందన్నమాట, చూసారు కదా. సో ఇది వాష్ ఏరియా, మళ్ళీ దీనికి పక్కన మరి డోర్ ఇస్తుంది, అది వేరన్నమాట. ఓకే, మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. అదిగోండి ఇదన్నమాట. అంటే ఆ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి ఒకటే, మీరు అపోహ పడనవసరం లేదు, డిఫరెంట్ ఉంది. ఇది కిచెన్ ఫ్రెండ్స్, చూడండి కిచెన్ కూడా చాలా బాగుంది కదా. పైగా దీనికి ఫ్రెండ్స్ ఏంటంటే, మూడు ఫ్లోర్లకి మనకి పర్మిషన్ అయితే వచ్చిందండి. ఈ వీళ్ళు ఏం చేశారంటే, మూడు ఫ్లోర్లు వేసుకుందామని దీనికి లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేసుకుందామని చెప్పేసి దానికి కూడా ఒక ప్లేస్ కేటాయించుకున్నారండి. అది కూడా మీకు చూపిస్తాను నేను. అంటే మూడు ఫ్లోర్లు స్టెప్స్ ఎక్కాలంటే ఇబ్బంది అని చెప్పేసి లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేసి దానికి ఒక సెపరేట్గా రూమ్ కూడా పెట్టారనమాట. మీకు మూడు ఫ్లోర్లు వేసుకో, మేము ఒక ఫ్లోర్ మాకు సరిపోతుంది, ఆ లిఫ్ట్ ప్లేస్లో మేము వాష్రూమ్ ఏర్పాటు చేసుకుంటామంటే అలా కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట అండి. అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుని అయితే వీళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారు. అంటే ఆల్మోస్ట్ వీళ్ళు ఉందామనే కట్టుకున్నారండి. ట్రాన్స్ఫర్ రీచా వీళ్ళు సేల్స్ పెట్టారంతే. ఇంత అందంగా కట్టుకున్న బిల్డింగ్ని ఎవరు వదులుకుంటారు చెప్పండి ఫ్రెండ్స్. వర్క్ పరంగా మీరు చూడక్కర్లేదండి. అసలు ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనకి పైన ఆర్వో వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. అది కూడా మీకు చూపిస్తాను నేను, చూడండి. క్లియర్ టైటిల్ అండి, ఎటువంటి ఇబ్బంది లేదు మీకు అసలని. రేటు కూడా చాలా తక్కువ ఫ్రెండ్స్, రేటు కూడా చెప్తున్నాను చూడండి. రేటు, ఏరియా ఎక్కడ ఏంటి అని మొత్తం మీకు క్లియర్గా చెప్తాను లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అవుట్లుక్ ఫ్రెండ్స్. చెప్పాను కదా అక్వేరియం, ఫిష్ అక్వేరియం అనేసి. లోపల ఫిష్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఆడుకుంటున్నాయి బాగా, నాలుగు ఉన్నాయి. అయిగోండి, ఇది వాటర్ మార్చుకోవడం కూడా మనకి వాటర్ అయితే ఇందులోంచి వస్తాయన్నమాట అండి. అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను నేను. ఇదే ఫ్రెండ్స్ చెప్పాను కదా మీకు, లిఫ్ట్కి అవకాశం ఉండడం, లిఫ్ట్ ఒకవేళ మూడు ఫ్లోర్లు వేసుకుంటే లిఫ్ట్ అనేది ఒక రూమ్లో ప్రొవైడ్ చేసుకున్నారని చెప్పాను కదా, అదన్నమాట అండి. ఇది మీరు మూడు ఫ్లోర్లు వేసుకుంటే లిఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట, లేదు అంటే మీరు వాష్రూమ్ కింద వాడుకోవచ్చు, ఎట్టయినా పర్వాలేదు. ఓకేనా ఫ్రెండ్స్.
చుట్టూ కూడా జాగా ఉంది ఫ్రెండ్స్. అవుట్లుక్ చూపించాను మీకు. ఇది అవుట్లుక్ ఫ్రెండ్స్, కార్ పార్కింగ్ వచ్చేస్తుంది. లేదంటే కార్ ఇటైనా పెట్టుకోవచ్చు, ఇటైనా పెట్టుకోవచ్చు. మనకి బోల్డ్ ఖాళీ అయితే ఉందన్నమాట. ఇంకా పైన కూడా చూపిస్తాను రండి. మరి పైన కూడా మనకి పిల్లర్స్ వేసి వదిలేస్తారండి, మనం కావాలంటే వేసుకోవచ్చు. ఇంకో ఆర్వో వాటర్ అని చెప్పాను కదా, అది కూడా ప్రొవైడ్ చేస్తారు. మరి ఇంకెందుకు కావాల్సిన ఫ్రెండ్స్, మీకు నార్త్ ఫేసింగ్ ఓకే, ఈ రేట్ ఓకే అనుకుంటే కనుక వెంటనే ఒక్క ఫోన్ కాల్తో మీ సొంత ఇంటికల్ని నెరవేర్చుకోండి ఫ్రెండ్స్. ఇది 60 లక్షలు చెప్తున్నారండి. నెగిషియబుల్ అయితే ఏమీ లేదు ఫైనల్ ప్రైస్. కాదు అంటే ఏమైనా మాట్లాడుకునే అవకాశం తక్కువ ఉంటుంది, ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయొద్దండి. 60 లక్షలు మాత్రమే. ఓకే ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్.